Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ కేసులో సిబిఐ దర్యాప్తుపై సుప్రీంకోర్టులో ట్విస్ట్. ప్రతివాదుల జాబితా నుంచి ఏపీ సర్కార్ తొలగింపు. ఏపీ ప్రభుత్వం సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సిఐడి రాజద్రోహం కేసులో నమోదు చేసిన తర్వాత అరెస్ట్ చేసింది. అయితే సిఐడి కస్టడీలో ఆయన్ను కొట్టడంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. సిఐడి కస్టడీలో రఘురామకృష్ణంరాజు పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని గతంలోనే అభిప్రాయపడిన సుప్రీంకోర్టు దీనిపై సిబిఐ దర్యాప్తుకు వచ్చేసరికి మాత్రం తన స్టాండ్ మార్చుకుంది. ఈ వ్యవహారంపై సిబిఐతో దర్యాప్తు చేయించాలంటూ ఆయన తనయుడు పెట్టుకున్న పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఆయన కోరుకున్నట్లుగా ఏపీ ప్రభుత్వం సీఎం జగన్ ఏపీ సిఐడిని ప్రతివాదులుగా కొనసాగించేందుకు మాత్రం నిరాకరించింది. ఈ ముగ్గురిని ప్రతివాదుల జాబితా నుంచి తొలగించింది. సిఐడి పోలీసుల కస్టడీలో రఘురామరాజును కొట్టడంపై సిబిఐ దర్యాప్తు చేయించాలన్న పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి నోటీసులు జారీ చేసింది. అయితే ప్రతివాదుల జాబితా నుంచి ఏపీ ప్రభుత్వాన్ని తొలగించడంపై న్యాయవాది దుష్యంత్ దవే అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దీనిని ధర్మాసనం పట్టించుకోలేదు. 6 వారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో విచారణ కూడా 6 వారాల పాటు వాయిదా వేసింది.